టీడీపీ హయాంలో మహిళా శిశు సంక్షేమంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు పెంచారు. వీళ్ళకి జీతాలు ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ పెంపు కూడా అన్నట్టు పెంచిన జీతాలు వెనక్కి తీసుకోవాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఒక రకమైన వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఏడాది పైగా పెంపు తర్వాత ఇచ్చినటువంటి మొత్తాన్ని రికవరీ చేయాలని కూడా నిర్ణయించింది. ఇది ఎంత దారుణం అంటున్నారు వారంతా. పెంపు తర్వాత ఈ ఉద్యోగుల యొక్క జీతాలు 13,000 నుంచి 24,000 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇది భారీ మొత్తంలో జీతం ఇవ్వడం అని వాళ్ళు అంటున్నారు. అందుకని జీతాలు తగ్గిస్తారట. జగన్ తాను తెచ్చినటువంటి పెట్టుకున్న డజన్ల కొద్దీ సలహాదారులు చాలామందే ఎక్కువ మంది లక్ష లక్షలు తీసుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. చిరుద్యోగుల మీద తన ప్రతాపాలు చూపిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా జగన్ సీఎం కావాలని ఒక రేంజ్లో కష్టపడ్డారు. ఇప్పుడు వారంతా లెంపలేసుకునే పరిస్థితి జగన్ తెచ్చిపెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ పాలనకి మరో మచ్చు తొనక చూస్తే రిజిస్ట్రేషన్ శాఖలో 4 రోజులుగా సర్వర్లు పనిచేయట్లేదనే ఆరోపణ ఉంది. ఫలితంగా రిజర్వేషన్లు రిజిస్ట్రేషన్లు అయిపోయి ఏ లోకంలో ఉన్నాం మనం అని ప్రశ్నిస్తున్నారు. ఓ పూట ఓ రోజు సమస్య వచ్చిందంటే అర్థం ఉంటుంది. 4 రోజులుగా సర్వర్లు పనిచేయకపోవడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. పాలనని గాలికి వదిలేశారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. గత 10-15 ఏళ్లుగా డేటా మేనేజ్మెంట్ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించింది. అసలు ప్రపంచంలో ఎవరు కూడా సర్వర్లు పనిచేయక వ్యవస్థ ఆగిపోవడం అన్నది సమస్యగానే ఎప్పుడు చూపించలేదు. అలాంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి దెబ్బతో కర్ణాటకలో ఉద్యోగాలు చేసుకున్న తెలుగు వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయని అంటున్నారు. మన వాళ్ళకి కులం మతం తప్ప భాష సంస్కృతి సాంప్రదాయాలు లాంటి అభిమానులు ఏమీ లేవని కొంతమంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. కానీ కన్నడిగులు అలా కాదు. వాళ్ళు సాధారణంగా సాఫ్ట్గానే ఉంటారు. కానీ భాషా రాష్ట్రం అనే మాట వచ్చేసరికి విచ్చుకుపడతారు. గత కొన్ని దశాబ్దాలుగా పలుమార్లు బెంగళూరు నగరాన్ని అట్టుడికించారు. ఇప్పుడు ఆంధ్రాలో లోకల్స్కి 70% రిజర్వేషన్ తరహాలో కర్ణాటకలో 70% ఉద్యోగులు కన్నడిగులకు ఇవ్వాలని ఆంధ్ర బస్సుల మీద రాళ్లేశారు. కాజా కాజా అని ఆంధ్ర యూత్ ప్రాణగలరా? వైకాపా యొక్క చేసిన ప్రచారాన్ని నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో ఉద్యోగాలు రావు, 5,000 రూపాయలు ఇచ్చేటువంటి తోపుడు బండి జాబ్స్ తప్ప అంటున్నారు. కియా లాంటి కంపెనీని వెళ్ళిపోవాలని డిసైడ్ అయిందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రాలో నిజాయితీగా పనిచేసేటువంటి ఏ కంపెనీ కూడా రూపాయి పెట్టుబడి పెట్టదని ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగాలు లేకపోతే సమాజంలో అశాంతి రగులుతోంది. ఈ వ్యవహారాలన్నీ టీడీపీకి పాజిటివ్గా మారేలా ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సెల్ఫ్ గోల్స్ అవుతున్నాయని టీడీపీ అంటుంది. తద్వారా చంద్రబాబుకి ఇదంతా బెనిఫిట్ జరుగుతుందని, ఆయన నాయకత్వాన్ని జనం కోరుకుంటున్నారని అంటున్నారు.